నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు అండి. మా వీఫర్ నుంచి మన తెనాలండి. నేను చెప్పబోయే టాపిక్ కామెంట్ పెట్టిన కామెంట్ అండి. మీ మాటలన్నీ గులకరాళ్ళలాగా ఉన్నాయండి అని చెప్తున్నారు. కరెక్టే అండి, నా మాటలు గులకరాళ్ళే కాదంటలేదు. కొంతమందికి అవి గులకరాళ్ళు వజ్రాల్లాగా ఉపయోగపడతాయి, అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే అనుభవాలు కదా, నేను చెప్పాను ఎవరిని పుస్తకాలు చదివినాయో లేకపోతే ఒకళ్ళు చెప్పినవి కాదు, అనుభవాలు. అనుభవం అనేది నాకు తెలిసి అనుభవమే చాలా గొప్పదండి. ఒకళ్ళ అనుభవం ఒకళ్ళు పనికి వచ్చేది కాదు ఒకప్పుడు, ఇప్పుడు యూట్యూబ్ వల్ల ఒకళ్ళ అనుభవం వాళ్ళని చెప్పుకోవటం వల్ల కొద్దిగా గొప్ప మారుతారు. అంతా మారుతారని చెప్పట్లేదు, తెలుసుకుంటారు అంతే. 1000 మాటలు గులకరాళ్ళు అనుకోండి, ఏదో ఒకటో అర వజ్రం ఉండిద్ది. ఆ ఒకటో అర వజ్రం వాడుకున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది. కాదు నా గులకరాళ్ళు అనుకునే వాళ్ళకి ఆ వజ్రం కూడా గులకరాయిగా మారిపోయింది. చేసేది ఏం లేదు. ఇంకా మీరు అలాగే చూస్తున్నా, కొద్దిగా ఉపయోగపడిద్ది అనుకునే వాళ్ళకి నా మాటలన్నీ వజ్రాలే. నా వీడియోలు పనికిరావు అనుకునే వాళ్ళకి గులకరాలు నేనే ఒప్పుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం టాలెంట్ ఉన్నా సరే నా గులకరాయిని ఉజ్జరంగా మార్చుకోవచ్చు. మీరు టాలెంట్ ఉంటే ఉజ్జరంగా మారిపోయింది, మీ టాలెంట్ని బట్టే ఉండిద్ది. నా వీడియోలు అన్నీ పనే కనబడిద్ది, శ్రమే కనబడిద్ది, చాకరే కనబడిద్ది, డబ్బులు ఖర్చు పెట్టడం తనమే కనబడిద్ది అనుకునే వాళ్ళకి అయ్యే కనబడతాయండి. కానీ లోతుగా ఉపయోగించుకుంటే మీకు ఉపయోగపడతాయి, ఉజ్జరాలుగా మారుతాయి. గులకరాళ్ళు ఉజ్జరాలుగా మారుతాయి. ఎందుకంటే నాకు కొంతమంది చెప్పారు, అనుభవపూర్వకంగా చెప్పారు, నా వీడియోలు చూసిన వాళ్ళు. లేదా అంత తేలిగ్గా నేను చెప్పను. ఎవరో తెలియని ముక్కుమొహం తెలియని వాళ్ళందరికీ కూడా ఉజ్జరాలాగా కనబడితే, లేకపోతే నాతో పాటు బిజినెస్ చేసేవాళ్ళకో, నా మీద ఏదో కొద్దిగా ఈగో ఉన్న వాళ్ళకో, ఏదైనా ఉంటుంది కదండి మనిషికి మనిషికి కొద్దిగా, అలాంటి వాళ్ళకి పోటీతత్వం ఉన్న వాళ్ళకి గులకరాళ్ళే నేనే ఒప్పుకుంటున్నాను. అట్లాగే ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ అనుభవం ఉన్నా సరే పెట్టండి, నేను తెలుసుకుంటాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం.